సార్, మీరు అంటే సార్ మీ వర్తమానం అంటే మాకు ఇష్టం సార్. కారణం ఏంటంటే మీరు ఏసు ఎవరు చెప్పగలిగిన ముఖ్యమైన ఏకైక వ్యక్తి అని నా గట్టి నమ్మకం. ఈ రాష్ట్రంలో చాలా ఉన్నది అండి, అంటే స్తోత్రాలు స్తుతులు మెసేజ్లు అనేక విధాలు అనేక విధాలుగా అభిషేకం రకరకాలుగా ఉంటుంది. ఒక్కొక్క చెప్తారు వర్తమానాలు. ఈ అన్యుల మధ్య ఈ ప్రపంచంలో ఎవరైనా కానీ ఏసు ఎవరని అని చెప్పగలిగితే మీరు ఒక్కరే చెప్పగలరు, నీటిగా వెళ్ళగలరు. అంటే అది మీకు దేవుడు ఇచ్చిన కృప, ఆయన కృప, ఆయన కృప. అది అంటే అది అందు విషయంలో సంతోషాన్ని. మీ తర్వాత రంజిత్ ఓఫర్ గారు, సారీ సార్, జపన్య శాస్త్రి గారు కూడా ఆయన ఏసు ఎవరని చెప్పగలరు. దాన్ని బట్టి మేము సంతోషిస్తాం సార్, మిమ్మల్ని బట్టి మేము. అది ఇప్పుడు మనం భారతదేశంలో ఉన్నాం కదా సార్, ఎంతసేపు మనం ఇలాగే ఉంటాం, రాజులు మనం ఇప్పుడు అవుతాం. ఇప్పుడు బైబిల్లో చూసిన మన ఇస్రాయేలు కానీ ఎవరైనా, ఐ మీన్ రాజులు కింద ఉన్నారు, రాజులు కింద ఉన్నారు అన్నట్టు వస్తుంది. రాజుదై పొందారు అన్నట్టు ఉంటది. ఉదాహరణకి మన భారతదేశంలో గాని ఈ లోకంలో గాని మనం ఇతరులు అదే, ఐ మీన్ బాగా ఉన్నవారు దయ లేదా రాజులు దయ మనం పొందడమేనా, మనం ఎప్పుడు రాజులు అవ్వగలం అంటే ఆ పరిస్థితి మనకి ఎప్పుడు వస్తుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటే కాన్సెప్ట్ మెయింటైన్ అవుతుంది కదా, మనం ఎప్పుడు పైచే అవుతుందని నా ఆలోచన. అంతేగాని ఇంకొక మంచి ప్రశ్న అడిగారు. మీ పేరు ఏంటండి? మీ పేరు చెప్పలేదు. నా పేరు సత్యం అండి. సత్యం గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విజయనగరం డిస్ట్రిక్ట్ సార్. విజయనగరం, మంచిది మంచిది. నేను ఇంతకుముందు మీరు జఫన్యా శాస్త్రి గారి పేరు ఉటంకించారు. జఫన్యా శాస్త్రి అంటే మా అన్నగారి కుమారుడే, మా వదిన గారి కుమారుడు. నా కొడుకు అవుతాడు వరుసకు. నేను నా సేవారంభంలో చిన్నగా బొమ్మలాగా ఉండేవాడు, చాలా ముద్దుగా, ఇప్పటికీ ముద్దుగా ఉంటాడు, బొద్దుగా ఉంటాడు. ఆ చిన్నప్పుడు నా ఒళ్ళో కూర్చోబెట్టుకుని చాలా ముద్దు చేసేవాడిని. నా గ్రంథాలు చదివాడు. సేవ ప్రారంభంలో చాలా నా శిష్యుడే, మావాడే. ఆ అబ్బాయిని మీరు మెచ్చుకోవడం నాకు చాలా గర్వకారణం, చాలా సంతోషం. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఇప్పుడు అడిగారు, ఇప్పుడు ఎవరైనా రాజుల యొక్క అనుగ్రహము పొందారు, భక్తులందరూ కూడా రాజుల యొక్క అనుగ్రహం పొందారు, మరి మనం ఎప్పుడు రాజులమవుతామని అడిగారు. మనము రాజులమయ్యేది యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చినప్పుడు. లూకాసు వార్త 12:32 చిన్నమంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుట తండ్రి చిత్తమై ఉన్నది అని వ్రాయబడి ఉంది. ప్రకటన గ్రంథము 20:4-5 చూస్తే, దేవుని వాక్యము కొరకును యేసును గూర్చిన సాక్ష్యము కొరకును శిరఛేదనము చేయబడ్డ వారి ఆత్మలను చూచితిని వారు బ్రతికిన వారు క్రీస్తుతో కూడా 1000 ఏండ్లు రాజ్యము చేసిరి. ఆ తర్వాత యుగ యుగములు కూడా వారు రాజ్యం చేస్తారు. ప్రకటన గ్రంథం 11:15 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు వినబడెను. ఆ శబ్దములు, ఈ లోక రాజ్యములు మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను. గనుక ఈ లోక రాజ్యములను పొలిటికల్ గా కూడా అక్షరార్థమైన కింగ్డమ్, అక్షరార్థమైన రాజ్యములు యేసు ప్రభు వారు ఇదే భూగ్రహం మీద 1000 సంవత్సరాలు పరిపాలిస్తారు. అప్పుడు ఆయన పిల్లలే, యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించిన వారే వివిధ స్థాయిల్లో వారు అధికారులుగా ఉంటారు. 1000 సంవత్సరాలు యేసుతో కూడా రాజ్యం చేశారు. తర్వాత భూమి గతిస్తుంది, కొత్త భూమి కొత్త ఆకాశంలో ఉండేదంతా యేసు ప్రభు వారి రాజ్యమే. ప్రకటన గ్రంథము 3:21 జయించువాని నాతో పాటు నా సింహాసనం మీద కూర్చుండబెట్టేదని అన్నాడు. యేసు సింహాసనం మీద ఉంటే ఆయన ప్రక్కన కూర్చునేది మనమేనట. కనుక భవిష్యత్తు అదంతా కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ధన్యతలు చెబుతూ యేసు ప్రభు వారు అన్నారు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. ఇవన్నీ కూడా యేసు 2వ రాకడలో జరిగే విషయాలు. మనకు రాజ్యం ఇవ్వడానికి యేసు ప్రభు వారు వస్తున్నారు. ఆయన వచ్చిన తర్వాత ఇక ఏ దేవత ఉండదు, ఏ మతము ఉండదు, ఏ పొలిటికల్ సిస్టమ్ ఉండదు. యేసే రాజు, ఆయనే దేవుడు, ఆయన ఆరాధనలు అందుకుంటూ ఉంటాడు, ఆయన పరిపాలన చేస్తాడు. ఆయన ప్రక్కన మీరు నేను గవర్నర్లు కలెక్టర్లు, మనమే రాజులు అయ్యా, అది విషయం. ఓకే, రైట్ సార్. ఇంకో ప్రశ్న అడగచ్చండి? అడగండి.
ఇప్పుడు ఇంకొక మాట సార్, తెగమ ఫలం ఇచ్చి యహోవా అని గణపతి మంత్రం. తర్వాత ఏంటి, శ్రేష్టమైనది ప్రభువుకి ఇమ్మంటారు, ఉంటది గుడ్డిది మొదలు కాకుండా శ్రేష్టమైనది ప్రథమ ఫలం ఇచ్చి యహోవాకి గణపతి మంత్రం. అంటే నన్ను క్షమించండి, అంటే నాలో ఉన్నా బాధ తప్పించి ఇంకొక దురుద్దేశం గాని అసూయ గాని ద్వేషం గాని కాదు. ఇప్పుడు మనమే చెప్తాం, మనం అంటే మన తిరణ కాదండి, జగలుగా ఆ పంట విస్తారముగా ఉంది, కోయేవాడు అతి తక్కువగా ఉన్నారని చెప్తాం. పులిపిలిటండి అయ్యా అయ్యా, అది చెప్పచ్చు మీ సందేహం. తరువాత ఏమంటారు, ప్రథమ ఫలం నుంచి యహోవాని గణపరచాలి. ఇప్పుడు నేను గాని ఇంకెవరు కానీ గంటలు గంటలు ప్రార్థన చేసేవచ్చు, కానీ శ్రేష్టమైన ఇవ్వడానికి దాచుకుంటాం. ప్రథమ ఫలం ఇవ్వడానికి మనసు పుట్టదు, అంటే అందరం కాదు ఎక్కువ మంది ఇలా చేస్తున్నారు. కొద్ది మంది ప్రథమ ఫలం ఇవ్వచ్చు, ఇప్పుడు తండ్రి పని ఎలా జరుగుతారు సార్? ఇప్పుడు మనము ప్రథమ ఫలాన్ని శ్రేష్టమైన దాన్ని మన అవసరాల కోసం, మన కుటుంబం కోసం, మన యొక్క ఉన్నతమైన స్థితి కోసం, మన భవిష్యత్తు కోసం దాచుకుంటున్నాం. ప్రభు పనికి ప్రథమ ఫలం అంటే అది ఏదైనా అవ్వచ్చు, ధర్మం అవ్వచ్చు, వస్తువు అవ్వచ్చు, బిడ్డలు అవ్వచ్చు, ఎనీథింగ్, మన ప్రయాసం అవ్వచ్చు, మన సమయం అవ్వచ్చు, ఏదైనా కానీ అవ్వచ్చు. ప్రథమ ఫలం ఇచ్చి యహోవాను కనపరచకుండా, శ్రేష్టమైన దాన్ని ప్రభు పని కోసం ఉపయోగించకుండా ఎక్కువ మంది ప్రజెంట్ పొజిషన్ లో, అంటే నేను తీసుకెళ్ళలేదు, క్షమించండి నన్ను, నా ఆవేశము ఒకటి, నా ఆలోచన, నా సందేహం, అంటే మీ ద్వారా ఆన్సర్ వస్తే నా ఆత్మీయ స్థితిలో నాకు ఒక బ్యాలెన్స్ వస్తుంది. ఏం లేదు బ్రదర్, ఒక విషయం చెప్తాను, దయచేసి గమనించండి. అది ఎట్లా జరిగినప్పుడు తండ్రి పని ఎప్పుడు జరుగుతుంది? ఏది ఇది తండ్రి? ఇప్పుడు ప్రథమ ఫలము యహోవా ఇవ్వకుండా, శ్రేష్టమైనవి యహోవాకి ఇవ్వకుండా మనం ఇలాగే భక్తి చేసుకెళ్ళిపోతుంటే నేటి 100 సంవత్సరాల మధ్య, ముఖ్యంగా భారతదేశంలో, ఇతర దేశాల సంగతి నాకు తెలియదు. అయితే తండ్రి పని ఈ దేశంలో ఎప్పుడు తండ్రి ఆశించిన రీతిలో జరుగుతుంది. మంచి మంచి మనకి మనకి ఎక్కువ మందికి మంచిది. సత్యం గారు, ఒక విషయం గమనించండి, మీరు అడిగింది చాలా న్యాయమైన ప్రశ్న. మీకున్న వేదన, మీకున్న హృదయ భారం అంతా కూడా అది 100% జస్టిఫైడ్, అందులో మీ ఆలోచనలో తప్పని ఏమాత్రం ఏ కోశాన్ని కూడా నేను చెప్పలేను. అదే బాధ మీలాగా నాలాగా ఇంకా బోల్డ్ మందికి ఉన్నది. ఈ రోజుల్లో ప్రజలలో భక్తి అనేది అడుగంటిపోతుంది, భక్తి నటిస్తున్న, భక్తిగా చలామణి అవుతున్న వాళ్ళలో కూడా దేవునికి సెకండరీ ఫలాలు ఇస్తారు కానీ ఫస్ట్ గ్రేడ్ ఫలాలు ఇవ్వడం లేదు. అలాంటి పరిస్థితి ఉన్నదనే సంగతి మీరు బాధపడుతున్నారు, నిజమే. ఇచ్చేవాళ్ళు కొద్దిమంది ఉన్నారని మీరు కూడా ఒప్పుకుంటున్నారు కదా, వారు ధన్యులు అన్నారు. అయితే ఒక విషయం ఏంటంటే, 2 పాయింట్లు నేను స్పష్టపరచదలుచుకున్నాను, స్పష్టపరచాలి. ఏంటంటే, దేవునికి మనము శ్రేష్టమైనది ఇవ్వకుండా దేవుని దగ్గర నుండి ఉత్తమమైన ఆశీర్వాదాలు మనం పొందలేము. మనము ఏ విధంగా దేవుణ్ణి ఘనపరుస్తున్నామో అంతవరకే దేవుడు మనకు కూడా ఆశీర్వాదాలు ఇస్తాడు. దేవుని కొరకు తన్ను తాను పానార్పణంగా ధారపోసుకున్న భక్తులు ఉన్నారు, దేవునికి ఇంతెందుకు ఇవ్వాలి అని లెక్కలు వేసుకునే వాళ్ళు ఉన్నారు. దేవునికి ఇంకెవడం ఏమిటి, అసలు మొత్తం దేవుందే కదా, నేనే ఆయన వాడని అయినప్పుడు, నాకున్నదంతా ఆయన సొత్తు అయిపోయినప్పుడు నేను ఆయనకి ఇవ్వడం ఏంటి, నేను దిగబట్టడం ఏంటి అని ధారాళంగా దేవునికి ఇచ్చేవాళ్ళు కొందరు ఉన్నారు. కొందరేమో ఇంటి ఇవ్వాలా అని బాధపడే వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి వాళ్ళకి సమానమైన ఆశీర్వాదం భూమి మీద ఉండదు, పరలోకంలో ఉండదు. వీళ్ళు ఎంత ఎంత విచ్చుతున్నారో అంతే కోస్తారు. పౌలు చెప్తాడు కదా, విదజల్లి అభివృద్ధికి వచ్చేవారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమిడికి వచ్చేవారు కలరు. అయితే ప్రభు పని మాత్రం ఎలాగైనా జరుగుతుంది. 2వ విషయం ఇది, మనము దేవునికి ఇవ్వడము దేవుని పని మనం ఇచ్చే దాని మీద ఎప్పుడు ఆధారపడి ఉండదు, దేవుని పని పరిశుద్ధాత్మ మీద ఆధారపడి జరుగుతుంది. భూమి మీద విశ్వాసులు అందరూ అపనమ్మకస్తులైనా సరే దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా కార్యం జరిగించుకుంటాడు. దేవుడు మన మీద డిపెండ్ అయి ఫెయిల్ అయిపోవడం ఉండదు. దేవుని లెక్కలు దేవునికి ఉన్నాయి, దేవుని టైమింగ్లు, కాల నిర్ణయాలు దేవునికి ఉన్నాయి. ఏ సమయానికి యేసు ప్రభు 2వసారి రావాలో, కడబోరం రోగాలు, ఆ లోపల విశ్వాసులందరూ ఎటువంటి క్షేమాభివృద్ధి కలిగి
ఎంత ఎదుగుదలలో ఉండాలో, వధువు సంఘం ఏ రీతిగా సిద్ధపడి ఉండాలో, అదంతా కూడా ఆ టైమింగ్, అక్కడ జరగాల్సిన పరిపక్వత దేవుని క్యాలిక్యులేషన్ లో ఉంది. అది ఒక రవ్వంత కూడా మిస్ కావడానికి అవకాశం లేదు. మనం ఇచ్చేదాని మీద, మన నమ్మకత్వం మీద, మన త్యాగము ఉదారత్వం మీద ఆధారపడి దైవ కార్యం ఉండదు. మనం ఇచ్చేది మనం పొందుకోవడానికే. ఆయనకు మనమే ఇవ్వగలవండి. మనం ఎందుకు ఆయనకు చెప్పండి? మనం అవసరం అసలు ఆయనకి? ఆయన అంత మహాదేవుడు, నిత్యదేవుడు, సత్యదేవుడు, కలుగును కాకుండా మొత్తం బ్రహ్మాండమే కలిగింది. మనము కానీ, మన సేవలు కానీ, మన కానుకలు కానీ దేవునికి అవసరం లేదు. మనం విత్తనం వేస్తున్నాము, మళ్ళీ పంట కోసుకుందామని అంతే. అయితే దేవుని కార్యంలో పాలివారం అయ్యే ఛాన్స్ ఇచ్చాడు మనకు ఆయన. ఎవరైతే ఛాన్స్ ఉపయోగించుకుంటున్నారో వాళ్ళు అదృష్టవంతులు, ధన్యులు. ఉపయోగించుకోలేని వాళ్ళు నిశ్చత్తులు, సిగ్గుపడతారు. అయ్యయ్యో, ఇంత గొప్ప బహుమానాన్ని పోగొట్టుకొని ఆ మట్టి రూపాయల కొరకు నేను స్వార్థపరుణ్ణయిపోయి నిత్య బహుమానం పోగొట్టుకున్నాను అని బాధపడే వాళ్ళు పరలోకంలో ఉంటారు. కాబట్టి దేవుని పని అయితే ఎలాగైనా జరుగుతుందండి. కాలములు సమయములు దేవుని స్వాధీనంలో ఉన్నాయి. ఆయన సమర్థుడు, శక్తిమంతుడు. మనతో సంబంధం లేకుండానే ఆయన పని జరిగిపోతుంది. అందుకే పరలోకానికి వచ్చిన తర్వాత అన్ని ఆశ్చర్యాలే జరుగుతుంది అని మనం అనుకొని కార్యాలు కూడా జరిగి అక్కడ కనబడతాయి మనకు. దేవుడు మహిమగల దేవుడు కదండి, సర్వశక్తి మంతుడు. ఆయన ఎలాగైనా కార్యం చేసుకుంటాడు ఆయన. ఏమండి, రైట్. బిడ్డల గురించి కూడా అసలు ఒక విషయం ఏంటంటే, మనము కన్నటువంటి మొదటి బిడ్డను దేవునికి సమర్పించాలి. అంటే నేనంటున్నాను, నిజమైన భక్తి పరుడు తాను 10 మందిని కంటే 10 మందిని సమర్పిస్తారు. అసలు నిజంగా భక్తి పరుడు అయినవాడు ఒకరినెందుకు ప్రభువా, నన్ను నేనే నీకు అర్పించుకున్నాను, నాకున్న 10 మంది బిడ్డలు నీ పనే చేయాలి. వాళ్ళు ఎక్కడ ఉన్నా ఏం చేసినా యేసు ప్రభుని గురించి చాటించకుండా వాళ్ళు బ్రతకకూడదు అని వాళ్ళని నేర్పించి పెంచుతాడు. అందరూ యేసయ్య కొరకు, బాబు మనం దేవుని సృష్టి, ఆయన రక్షించుకున్నాడు, కొనుక్కున్నాడు, ఆయన సొత్తు మనం, ఆయన కొరకు బ్రతకమనే బోధలోనే పెంచుతాడు. మొత్తం మనం అందరం ఆయన కొరకేనండి. యేసయ్య కొరకు సమర్పించింది నిత్యత్వంలో ఉంటుంది, యేసుకు సమర్పించని ఏది అక్కడ ఉండదు. ఏమండి, కాబట్టి ఆ జ్ఞానం ఉన్నవాడు ధన్యుడు. అతడు ఇక్కడ ధన్యుడే, అక్కడ ధన్యుడే. ఇప్పుడు ల్యాక్స్ ఆఫ్ మనీ అనేది బిడ్డల విషయంలో చదువులకు ఉపయోగిస్తున్నారు, ముఖ్యంగా సేవకులు, చదువు విశ్వాసులు. ఇప్పుడు ఒక విషయం అండి, పాస్టర్ మనీ అనేది బైబిల్ స్టడీ కోసం ఉపయోగించాలి. సత్యం గారు, ఉపయోగించాలి. నేను మిమ్మల్ని శాస్తి కోసం ఉపయోగించాలి. యేసు ఎవరని ఖడ్గం పట్టుకొని ఈ భారతదేశంలో ప్రకటించే నాలెడ్జ్ కోసం ఉపయోగిస్తే ఇంకా తండ్రి పని బలంగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. తండ్రి మంచిదే, మీరన్నది మంచిదేనండి. మనం హ్యూమన్ సైడ్ మనం ఆలోచిస్తున్నాము. ఇప్పుడు పాస్టర్ని తమ పిల్లలకు పెళ్లి చేసేటప్పుడు ఒక డాక్టర్కి ఇస్తాను, ఇంజనీర్కి ఇస్తాను, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్కి ఇస్తానని డాక్టర్ పాస్టర్ గారిని తమ కూతుర్ని ఇంకో పాస్టర్కి ఇవ్వాల్సి వస్తే ఏం బట్టి సాగుతాడు అంటున్నారు. మరి ఈయన విశ్వాసం మీద బతికినోడికి ఆ విశ్వాసం లేకపోతే బయట వాళ్ళకి ఏముంటుందండి? కాబట్టి ఆన్ ది అదర్ హ్యాండ్ కొంతమంది లోక సంబంధమైన ఉద్యోగాలు చేసుకుంటూ ఉండి నా కూతుర్ని సేవకుడికే ఇస్తాను అని భీష్మించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఉన్నారు, ఇలా ఉన్నారు. కనుక అన్ని రకాల వాళ్ళు, గోధుమలు గురువులు కలిసే పెరుగుతున్నాయండి. ఏసై వచ్చేదాకా మొత్తం గోధుమల పంటేం కాదు. క్రైస్తవ సంఘం అంటే కొంతమంది గురువులు ఉంటారు, గోధుమలు ఉంటారు. ఎవడు జీవిత ఉద్దేశం యొక్క త్యాగ బుద్ధి యొక్క ఫలితాలు వాడు పొందుకుంటాడు. అయ్యా మంచిది. మొత్తం మీద మీరు ప్రభువును ప్రేమిస్తున్నారు, చాలా సంతోషం మీతో మాట్లాడడం. నాకు కూడా అదృష్టం. నాకు ప్రార్థించండి అయ్యా. మంచిది. ఓకే, థ్యాంక్ యూ.